హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మిల్లర్స్ మెలోడీస్. ఈరోజు నేను మీకు డైమింగ్ ఇంకా లింక్ బీమ్ ఎందుకు వేయాలి, అలాగే దాని ఉపయోగాల గురించి వివరించబోతున్నాను. ముందుగా గోడల మీద మనం టైబీమ్ ఎందుకు వేస్తామంటే, గాలిపేటలని అలాగే గోడల్లో వచ్చే మెయిన్ క్రాక్స్ని నివారించడం కోసం మనం టైబీమ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ టైబీమ్ వేయడం వల్ల ముఖ్యంగా క్రాక్స్ అనేవి చాలా వరకు నివారించవచ్చు, అలాగే ఇది గోడ యొక్క బలాన్ని కూడా చాలా వరకు అభివృద్ధి చేస్తుంది. మనం చూసినట్టయితే ఇవి ఈ టైపింగ్ని ఎక్కువగా నాలుగు నెలల గోడలను మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా ప్రతి 3 నుంచి 4 అడుగులకి ఒకసారి ఈ టైపింగ్ అనేది వేయడం జరుగుతుంది. దీన్ని బెల్ట్ అని కూడా అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో. మా ఏరియాల్లో కూడా మేము బెల్ట్ అని అంటాం. తర్వాత లింక్ బీమ్ విషయానికి వస్తే, ఇది గోడకి సపోర్ట్ కోసం వేయడం జరుగుతుంది. బేసిక్గా మనం ఎత్తైన బేస్మెంట్లు కట్టినప్పుడు, రిస్కీ ఏరియాల్లో ఎత్తైన గోడలు కట్టినప్పుడు ఆ బేస్మెంట్ లేదా గోడకి బలాన్ని ఇంకా ఫ్యూచర్లో ఆ గోడ ఎటు ఉరికిపోకుండా ఉండడానికి ఈ లింక్ బీమ్ చాలా ఉపయోగపడుతుంది. లింక్ బీమ్ ఎక్కడ ఏ సందర్భంలో ఎలా వేస్తామంటే, ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ఒక గోడ బేస్మెంట్ లేదా గోడ కట్టినప్పుడు మనం బోర్లు అనేవి తీస్తాం లేదా పుట్టింగ్లు అనేవి పోస్తూ ఉంటాం కదా. మన మెయిన్ పిల్లర్స్ అనేవి కూడా ఆ బీమ్లోంచి మనకి పుట్టింగుల్లోంచి పైకి వస్తాయి. వాటికి లింక్ చేసి దాని మీద ఒక బీమ్ వేసి దాని నుంచి ఊసలు అనేది కడ్డీలను బయటకు వదిలి ఆ కడ్డీలను వేరే మన సైట్లో లేదా మనకి ఏ పక్క నుంచి అయితే అనుకూలంగా ఉంటుందో ఆ పక్కన సపోర్ట్గా మళ్ళీ బోర్లు తీసి ప్రతి పిల్లర్ కన్నా ఒక బోర్ తీసి ఆ బోర్కి ఈ పిల్లర్ నుంచి కూడా లింక్ చేసిన ఊసలు నా బోర్లోకి పంపించి లింక్ బీమ్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మనం బోర్ దించి బోర్లోకి ఊసలను పంపి పిల్లర్లోంచి వచ్చే ఊసలను పంపి మనం అనేది లింక్ బీమ్ అనేది పోస్తాం. దీనివల్ల ఫ్యూచర్లో కూడా ఎప్పుడు గోడ ఉరిగిపోకుండా లాగ్ పట్టుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే నేను వర్క్ చెరువులో రివర్ట్మెంట్ ఆప్షన్ చేస్తున్నాను, కాబట్టి ఫ్యూచర్లో ఇది ఏమాత్రం చెరువులు కోరుకోవడానికి అలాగే దానికి బలం చేకూర్చడం కోసం మేము టైబీమ్ ఇంకా లింక్ బీమ్ రెండు కూడా వేయడం జరుగుతుంది. ఇక్కడ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.